వెల్కమ్ టు మన ప్రియ రుచులు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో మీరు చూడండి ఒక కేజీ మటన్ తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దానికి కావాల్సిన మసాలాలు కొంచెం అల్లము వెండి కొబ్బరి కొంచెం వెల్లుల్లి రెమ్మలు కొంచెం చెక్క లవంగా వీటిని మెత్తగా మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్ హీట్ అవనివ్వండి ఆ తర్వాత మూడు గంటలు ఆయిల్ వేసుకోవాలి మటన్ కుక్కర్లో వండితే చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు ఈ విధంగా మూడు గంటలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి నూనెలో వేసి ఫ్రై చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి నాలుగు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం రెడ్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా రెడ్డిగా అయితేనే కర్రీ అనేది స్వీట్ రాకుండా ఉంటుంది ఈ విధంగా రెడ్డిగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మిక్సీలో పట్టిన మసాలాని ఇందులో వేసుకోవాలి ఈ మసాలా వేసాక పచ్చి స్మెల్ పొయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి స్మెల్ అంతా కొంచెం పొయ్యేదాకా బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ తినేటప్పుడు కూడా ఆ పచ్చి స్మెల్ అనేది రాదు అల్లం వెల్లుల్లి స్మెల్ రాదు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి కొంచెం సేఫ్ ఫ్రై అయినాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేను ఇలా ఉప్పు వేస్తున్నా దీనివల్ల టేస్ట్ బాగుంటుంది కర్రీస్కి ఇలాంటివి సాల్ట్ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూడు స్పూన్లు కారం వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసాం కనుక కారం కొంచెం తక్కువ వేసుకోవాలి కొంచెం స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి ఈ విధంగా మూడు స్పూన్లు వేసాక మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై అయ్యేదాకా కారం స్మెల్ అంతా పచ్చి స్మెల్ పోయేదాకా పెట్టుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలిపెట్టి మగ్గనివ్వండి ఈ విధంగా మటన్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ అలా కలిపినాక ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలి అప్పుడే మసాలా అంతా మటన్కి పడుతుంది వెంటనే వాటర్ పోస్తామంటే ఆ ముక్క అనేది చప్పబడిపోతుంది ఈ విధంగా బాగా కలుపుకోండి ఈ విధంగా గరిటెతోటి అడుగు నుంచి మసాలా అంతా ముక్క పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్లో బాగా మగ్గితే మటన్ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ విధంగా మగ్గేదానికి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టి బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా మగ్గనివ్వండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గినాక ఒకసారి మూత తీసి మళ్ళీ గంటితో బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చింది ఈ విధంగా మగ్గితే మటన్ మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా మసాలా అంతా దానికి పట్టేస్తుంది ఇప్పుడు కొంచెం ఒక టూ గ్లాసెస్ వాటర్ దాకా పోసుకొని కొంచెం మటన్ అలా మునిగేదాకా చాలు అంతకంటే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కుక్కర్ నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఒకసారి ఈ విధంగా కలిపి ఈ విధంగా కలుపుకున్నాక ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్నాక మంట హై ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ మూత పెట్టుకోండి మూత పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వాలి మటన్ ముదురుగా ఉంటే ఒక సిక్స్ విజిల్స్ రానివ్వండి ఈ విధంగా మూత పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ కానీ సిక్స్ కానీ రాణించుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ ఇప్పుడు కుక్కర్ ఆవిరి అంతా పోయినాక మూత తీసుకోవాలి ముద్ద తీసాక చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు ఒకసారి గంట తీసుకొని కలబెట్టండి చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఈ విధంగా సాఫ్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు ఒక టమాటాని మెత్తగా పేస్ట్లా చేసుకొని ఇలా గుజ్జులా చేసి అందులో వేసుకోండి ముందుగానే వేసుకుంటే మటన్ అనేది ఉడకదు అందుకోసము ఇలా మటన్ ఉడికిన తర్వాతే వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వండి ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఉప్పు కారం కావాల్సినంత చూసుకొని వేసుకోండి ఈ విధంగా కలిపి మీకు తక్కువ అయితే కారం కొంచెం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి కొంచెం మగ్గినాక మూత తీయండి చూడండి కూర ఎంత చిక్కగా గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో మనం ఏంచిన మసాలాకి ఇప్పుడు ధనియాల పొడి వేసాం కదా దానివల్ల ఈ విధంగా చిక్కగా అవుతుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా ఇప్పుడే యాడ్ చేసుకోండి ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆపేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి మటన్ కర్రీ రెడీ చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత స్పైసీగా మటన్ కర్రీ రెడీనో మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోండి చాలా టేస్టీగా కుదురుతుంది మీకు ఇష్టమైన బిర్యానీ అయినా వైట్ రైస్ అయినా రోటీస్ అయినా దేంట్లో అయినా తినొచ్చు చాలా టేస్టీగా చాలా స్పైసీగా చాలా సూపర్గా ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి